మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. హలో వాట్సాప్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లోకేష్ ని. సో ఈరోజు మనం బాల్బోవా ఐలాండ్, ఈ మ్యాన్ మేడ్ ఐలాండ్ కి వెళ్ళబోతున్నాం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ సీనిక్ ఐలాండ్ ఆరెంజ్ కౌంటీలో. ఆ ప్లేస్ యొక్క విషయాలు విశేషాలు మనం వెళ్తూ ఆ ప్లేస్ ను చూస్తూ మాట్లాడుకుందాం. లెట్స్ గో. ఐలాండ్ అంటే చాలా పెద్దది అనుకోకండి. ఇది జస్ట్ 0.2 స్క్వేర్ మైల్స్ ఉన్న ఒక చిన్న ఐలాండ్, అంటే కేవలం 900 ఎకరాలు మాత్రమే. అండ్ ఇక్కడ ఓన్లీ 3000 మంది మాత్రమే ఉంటారంట. మనం ఇప్పుడు ఐలాండ్కి బాల్బోవా పెనిన్సులా నుంచి ఫెర్రీ తీసుకొని వెళ్తాం. పెనిన్సులా అంటే 3 సైడ్స్ వాటర్ ఉండి ఒక సైడ్ మాత్రమే ల్యాండ్కి కనెక్ట్ అయి ఉంటుంది. స్పానిష్ ఎక్స్ప్లోరర్ బాల్బోవా అనే ఆయన పేరే ఈ ప్లేస్కి కూడా పెట్టారు. ఫస్ట్ మనం ఈ పెనిన్సులాలో ఉన్నటువంటి ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్ కవర్ చేసుకొని ఆ తర్వాత ఐలాండ్లోకి వెళ్దాం. సో కార్ పార్క్ చేసేసాము. సో ఇప్పుడు పార్కింగ్ ఫీజు కట్టేసి వెళ్ళి పియర్ చూసేద్దాం ఫస్ట్, ఆ తర్వాత పెనిన్సులా పాయింట్, ఆ తర్వాత ఫంజోన్, ఆ తర్వాత ఐలాండ్కి వెళ్ళిపోదాం. చాలా సో 2 అవర్స్ పార్కింగ్ తీసుకున్నాము, ఆల్మోస్ట్ $1.70. ఐ థింక్ వీ కెన్ కంప్లీట్ బాల్బోవా పెనిన్సులా విల్ హోమ్ ఆఫ్ ద ఫంజోన్. లెట్స్ గో టు పియర్ దిస్ వే. పియర్కి కొంచెం దూరం నడవాలి. ఆ దారంతా కూడా బాగా సీనిక్గా ఉంటుంది. ఇక్కడ చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. కొంతమంది సైకిల్ ఇక్కడే రెంట్కి దొరుకుతుంది, ఆ రెంటల్కి తీసుకొని అందరూ ఫ్యామిలీ అంతా కలిసి తొక్కుతూ అదొక ఫన్ యాక్టివిటీగా చేస్తుంటారు. ఆ విధంగా సైకిల్ దొక్కడమే కాకుండా కొంతమంది స్కేటింగ్ చేసుకోవచ్చు ఈ స్ట్రీట్స్లో అంతా. ఇంకొంతమంది తెల్లవారుతో వచ్చేసి కార్స్ పార్క్ చేసేసి ఇంకా నడుస్తూ ఉంటారు. చుట్టూ కొంచెం లాంగ్ వాక్వే ఉంది. సో కానీ ఫేమస్ సైకిల్ ట్రాక్ అన్నమాట. ఎప్పుడు సైకిల్ జనాలు తొక్కుతూనే ఉంటారు, ఇంకా జనాలు నడుస్తూ ఉంటారు. ఈ బీచ్లోనే కాదు, ఏ బీచ్లో అయినా కానీ చుట్టుపక్కల ఇంకా కొన్ని బీచ్లు ఉన్నాయి. ఆ బీచ్లో కూడా ఇట్లా నడిచే వాక్వేస్ ఉంటాయి. సో హాయిగా నడుచుకొని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి మెక్సికన్ రెస్టారెంట్లో మార్గరీటాలు, మెక్సికన్ బీర్లు బాగా దొరుకుతాయి. ఇంకా బీచ్కి వచ్చిన వాళ్ళు కొనుక్కొని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు డైనింగ్ లేదు కాబట్టి బయట టేబుల్ వేసేసి ఈ గడ్డి మొప్పులతో కాంపౌండ్ వాల్ క్రియేట్ చేసేసి బయట కూర్చొని జనాలు తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లాను, పామ్ ట్రీస్ అంతా బాగుంటుంది సీనిక్గా చూడడానికి. దీన్ని పెనిన్సులా పార్క్ అంటారు. ఇంక ఈ పెనిన్సులా పార్క్ నేరుగా పియర్కి కనెక్ట్ అవుతుంది. పియర్ పైన రూబీస్ అనే రెస్టారెంట్ ఉంటుంది, అది కూడా మంచి సీనిక్గానే ఉంటుంది. కానీ ఫస్ట్ మనం పియర్ పైకి వెళ్ళే కంటే ముందు పియర్ కిందికి వెళ్ళి ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం. సో ఇప్పుడు పియర్ దగ్గర వరకు అయితే నడుచుకుంటూ వచ్చేసాము. సో మనకు కనిపిస్తున్నటువంటి అదే పేరు. పేరు అంటే ఒక కొంచెం పిల్లర్లు వేసి షోర్ దగ్గర నుంచి వాటర్ లోపల వరకు కొంచెం బిల్డ్ చేస్తారన్నమాట. మనకు లోపల కనిపిస్తున్నదే రూబీస్ అనే ఒక రెస్టారెంట్ కూడా అక్కడ బిల్డ్ చేశారు. సో
సో అమెరికాలో ఇటువంటి పియర్స్ అనేవి చాలా కామన్, చాలా అటువంటి బీచ్, చాలా వరకు అన్ని బీచెస్లో కూడా ఇలాంటి పియర్స్ ఉంటాయి. సో వీ కెన్ గో దేర్ అండ్ టేక్ ఎ క్లోజర్ లుక్. ఓకే, లెట్స్ గో. ఓకే, పియర్ పైకి వెళ్దాము, ఎలా ఉందో చూసేద్దాం. ఈ బాల్బోవా పియరు న్యూపోర్ట్ బీచ్ సిటీలో రెండు పియర్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి న్యూపోర్ట్ బీచ్ పియరు, ఇది వచ్చి బాల్బోవా పియరు. రెండు చాలా దూరం ఏం కాదు, కొంచెం దగ్గర దగ్గరే. ఈ బాల్బోవా పియర్ వచ్చేసి బాల్బోవా పెనిన్సులాలో ఉంటుంది, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు. ఈ పియర్ 1906లో కట్టారంట. సో బాల్బోవా పెవిలియన్ అనేసి ఇంకొకటి ఉంటుంది, ఒక పెద్ద బిల్డింగు. ఆ బిల్డింగ్లో భాగంగానే దీన్ని కూడా, బాల్బోవా పియర్ని కూడా 1906లో కన్స్ట్రక్ట్ చేసినారు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 114 సంవత్సరాలు అయింది ఈ పియర్ కన్స్ట్రక్ట్ చేసి. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ స్పాట్. మామూలుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అప్పుడు కూడా జనాలు ఈ పియర్ పైకి వచ్చేసి కొంచెం దూరంలో జరిగేటటువంటి ఫైర్ వర్క్స్ని అన్నీ కూడా చూస్తూ ఉంటారు. రూబీస్ అనేది ఒక అమెరికన్ రెస్టారెంట్, దీంట్లో బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అవి చాలా ఫేమస్. మామూలుగా అయితే లోపలెళ్ళి కూర్చొని ఆ సీనిక్ వ్యూని ఎంజాయ్ చేస్తూ, చుట్టూ గ్లాసెస్ ఉంటాయి, ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. కానీ ఇప్పుడు కోవిడ్ వల్ల లోపల డైనింగ్ లేదు, అంతా బయటే పెట్టేశారు. ఇంకా ఈ రూబీస్ రెస్టారెంట్ చుట్టూ చాలామంది ఫిషింగ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ కూడా మనం ఇప్పుడు చూడొచ్చు, చుట్టూ జనాలే ఒక్కొక్క ఫిషింగ్ రాడ్ పెట్టుకొని. ఇక్కడ రెంటల్ ఫిషింగ్ రాడ్స్ కూడా రెంటల్కి దొరుకుతాయి, తెచ్చేసుకోవడం. ఇంకా అక్కడ మీట్ కూడా అమ్ముతారు, ఆ మీట్ కూడా తెచ్చేసుకొని ఇంకా ఫిష్లు పడుతూ ఉంటారు. చాలామంది అయితే ఫిషెస్ చాలా పడతారు. ఇక్కడ కంప్ అంటే వామ్మో, కంపుని తట్టుకోలేము. షోర్ కూడా చూడొచ్చు మనం ఇక్కడ నుంచి కొంచెం దూరంగా బాగా, అంటే నేరుగా చూస్తే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో ఐ ట్రై టు క్యాప్చర్, హోప్ యూ గైస్ విల్ ఆల్సో లవ్ ఇట్. సో లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఒక బకెట్ నిండా ఒకడైతే ఫిష్ పెట్టాడు. అసలు తెల్లవారితో వచ్చేస్తే 10 గంటలకి, ఇంకా సమ్మర్ అయితే ఇంకా ఎర్లీగా వచ్చేసి ఇంకా ఫిషింగ్ స్టార్ట్ చేసేస్తారు. బట్ అందరూ తినడానికే పట్టరు, కొంతమంది ఎంజాయ్మెంట్కి కూడా పడుతూ ఉంటారు, అదొక హాబీ లాగా. సో ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు, ఇది ఇంకో వ్యూ, ఇంకో సైడ్ షోరు. అండ్ దెన్ దూరం నుంచి మనం నెక్స్ట్ వెళ్ళబోయేటటువంటి పెనిన్సులా పాయింట్ కూడా కనిపిస్తుంది. అక్కడే బాల్బోవాకి ఏదైనా షిప్స్, బోట్స్ అన్నీ రావాలంటే అక్కడే ప్యాసేజ్ ఉంటుంది. నేను మీరు అక్కడికి వెళ్ళినప్పుడు డీటెయిల్గా మీకు అది చూపిస్తాను. సో ఇప్పుడు మనం పియర్ పైన రూబీస్ చుట్టూ వ్యూ ఎలా ఉందో చూసేసాము. ఇప్పుడు మనం స్ట్రైట్ వెనక్కి వెళ్ళిపోయి ఫన్ జోన్ చూద్దాం. సో ఇప్పుడు మనం ఫన్ జోన్కి వచ్చేసాము. సో ఇక్కడ చాలా రకాల ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఫెరీస్ వీల్ కావచ్చు లేకపోతే స్వింగ్స్ కావచ్చు అన్ని. సో ఈ స్ట్రీట్ అంతా ఫుల్ హ్యాపెనింగ్ స్ట్రీట్ అనమాట. ఇదంతా చూసేసుకొని ఆ తర్వాత ఈ ఫెరీ చూసేసుకొని స్ట్రైట్ ఐలాండ్కి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ ఈ స్ట్రీట్ నుంచి చూద్దామని చెప్పి ఇటు పక్కకు నడుచుకొని వచ్చాం. మనకు ఆపోజిట్గా కనిపిస్తుంది వచ్చేసి బాల్బోవా పెవిలియన్, వన్ ఆఫ్ ద క్యాలిఫోర్నియాస్ హిస్టారిక్ ల్యాండ్మార్క్ అండ్ ఆల్సో నేషనల్ హిస్టారిక్ ప్లేస్ అంట. ఇది ఆ పియర్తో పాటు 1906లో కట్టారు. దీని ఏజ్ కూడా ఆల్మోస్ట్ 114 సంవత్సరాలు. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్టాండింగ్ బిల్డింగ్ అంట. ఇప్పటికీ లోపలంతా కూడా మొత్తం రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఉంటాయి. అందులో మనకు క్యాటలీనా ఐలాండ్కి వెళ్ళడానికి బోట్ టికెట్లు కూడా అమ్ముతారు, అక్కడే కొనుక్కోవచ్చు.
నేను ట్రైపాడ్ పట్టుకొని షూట్ చేస్తుంటే ఆ పిల్లలకి ఆల్రెడీ అర్థమైపోయింది నేను యూట్యూబర్ అనేసి హాయ్ చెప్తున్నారు. సో ఇంకా ఈ స్ట్రీట్ అంతా ఫుల్ ఫన్ యాక్టివిటీసే ఉంటాయి. తినడానికి డోనట్ షాపులు, కాఫీ షాపులు, ఆ తర్వాత సన్సెట్ క్రూజెస్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. ఆ క్రూజ్ టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక అతను క్యారికేచర్ గీస్తున్నాడు. ఒక చిన్న పాప ఫ్యామిలీ అంతా వాళ్ళు క్యారికేచర్ గీపించుకుంటున్నారు. సీమ్స్ లైక్ హిస్ డ్రాయింగ్ ప్రెటీ గుడ్. సో ఇంక ఇక్కడ మొత్తం రెస్టారెంట్స్, ఇంకా సావనీర్ షాప్స్, ఇంకా మామూలుగా టీ షర్ట్లు అవన్నీ కూడా దొరుకుతాయి. మెయిన్గా ఏంటంటే స్టాండప్ ప్యాడ్లింగు, ఆ తర్వాత చిన్న చిన్న బోట్స్, సన్సెట్ క్రూజెస్ ఇక్కడైతే చాలా ఫేమస్. పారాసైలింగ్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ చాలా జరుగుతాయి. ఇక్కడ స్వింగింగు, ఆ తర్వాత జంపింగు, ఫెరిస్ వీలు యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. సో మనం అంతా ఈ స్ట్రీట్ ఒక రౌండ్ వేసేసుకొని ఆ తర్వాత ఫెరిస్ వీల్ ఎక్కుదాము. ఇక్కడ గేమ్ రూమ్ ఉంటుంది. గేమ్ రూమ్లో ఇంకా చిన్నపిల్లలంతా వెళ్ళి కాయిన్స్ వేసేసి టికెట్లు కొనుక్కొని ఇంకా షూటింగు, డ్రైవింగు, అన్ని వీడియో గేమ్స్ అన్నమాట, ఏ టు జెడ్ అన్నీ ఆడుతుంటారు. లెట్స్ గో దేర్ అండ్ టేక్ ఎ లుక్. ఓకే లెట్స్ గో, మనము ఫెరీస్ వీల్ ఎక్కేద్దాం. ఒక్కో రైడర్కి $5 అంట టికెట్, సో వీ క్యాన్ డైరెక్ట్లీ పే ద క్యాష్ హియర్. సో వెళ్ళి ఒక 5 మినిట్స్ ఉంటుంది టూ. ఫెరిస్ వీల్ చిన్నదే అండ్ దెన్ ఫాస్ట్ కూడా మరీ ఎక్కువ లేదు, స్లోగా. పైన అంతా టాప్ వ్యూ అంతా చాలా బాగుంది, వెదర్ కూడా పర్ఫెక్ట్ ఉంది, అమేజింగ్ ఉంది. ఇంకా మా ఆవిడైతే నేను రాను ఇక్కడే ఉంటానండి, ఇంకా లాక్కు వచ్చిన పదాం పదమ్మా. ఓకే ఇక్కడ ఎక్కడ చూసినా మీకు చిన్న చిన్న స్టాల్స్, ఇంకా బోట్ రెంటల్స్, ఆ తర్వాత వేల్ వాచింగ్. ఒకసారి ఇక్కడ నుంచి వేల్ వాచింగ్కి వెళ్తే అది వేల్స్ అన్నీ లేవు, ఆఫ్ సీజన్ అనుకుంటా. వాడు వేల్స్ లేకపోయినా తీసుకెళ్ళి చార్జ్ చేశాడు, కానీ ఒక్క వేల్ కూడా కనిపించలేదు. మనకి ఇంక ఈ స్ట్రీట్స్లో ఎక్కడ చూసినా వీకెండ్ అయితే స్కేటింగ్ వేర్లే కనిపిస్తూ ఉంటారు, జర్ర జర్ర అనేసి ఇంక వెళ్తూ. ఇప్పుడు వెళ్ళి ఫెర్రీని ఒక క్లోజర్ లుక్ వేద్దాం. సో ఈ ఫెర్రీలో 3 కార్లు, జనాలు, కుక్కలు, పందులు, గర్రెలు ఏమైనా ఎక్క చేయం కాదు, కానీ
సరదాగా అంటున్నా. సో ఒక్కొక్కరికి $1.25 ఎంతో ఛార్జ్ చేస్తారు, ఇంకా కారుకి $1 అనుకుంటా. సో చూడొచ్చు మనకు దూరంగా వచ్చేసింది 3 కార్లు, జనాలు, పర్ఫెక్ట్ పార్కింగ్ ఉంటుంది. వీందైతే ఎట్లా పార్క్ చేస్తాడో, ఆ డ్రైవింగ్ నేర్చుకోవాలి నేను కూడా. ఓకే లెట్స్ చెల్లు, కడుపులో అంత పడేసి ఏదో ఒకటి తిందాము. తినేసి పెనిన్సుల పాయింట్కి వెళ్ళి చూసుకొని ఆ తరువాత ఫెర్రీ తీసుకొని ఐలాండ్కి వెళ్ళిపోదాం. ఆవు చూడు, వాడు స్కేట్ బోర్డ్ పైన పెట్టాడు. అడ్వర్టైజ్మెంట్ స్ట్రాటజీలు వీడు చూడు, ఇట్లాంటి రోడ్ ఉండ. ఒక్క చీజ్ స్లైస్ అలపినో టాపింగ్స్తో అండ్ చిన్న డ్రింక్ ఒక్కొక్కలా $7.10. ఎలా ఉందో చూద్దాం. పిజ్జా అయితే బాగుంది, తినేసి ఐలాండ్కి వెళ్ళిపోదాం. థర్టీ కార్ బాగుంది. ఇక్కడ పావురాలకి ఒక ఆమె ఫీడ్ చేస్తుంది. పావురాలు 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 ఎన్ని వస్తున్నాయి అంటే ఒక్కొక్కటే వస్తుంది. వీడు స్కేటింగ్ మహారాజులు. పక్కనే పెనిన్సుల పాయింట్, నేను పియర్ పైన నుంచి కూడా చూపించా. ఆ దూరంలో కొంచెం ఉంటుందని అప్పుడు కనిపించలేదు, ఇప్పుడు వెళ్ళి చూసేద్దాం. ఈ స్ట్రీట్ అయితే నాకు చాలా ఇష్టం. ఇటుపక్క అటుపక్క మొత్తం చెట్లు, బాగుంటుంది. ఇజుడు సైకిల్ రెంట్కి తీసుకొని ఫ్యామిలీ సైకిల్ దొరుకుతా ఉన్నాను. ఓకే లెట్స్ గో. తొందరగా చూసుకొని ఎండ్ అవుతోంది బాగా. ఐలాండ్కి వెళ్ళాలి. ఐలాండ్ ఏం పెద్దగా ఎక్కువేం ఉండదు, జస్ట్ ఒక మెయిన్ స్ట్రీటు మెరైన్ అవెన్యూ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది చూసుకొని అక్కడ ఏదన్నా కొంచెం ఇల్లులు ఉంటాయి, ఆ ఇల్లులు చూసుకొని మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు వచ్చేసి బాల్బోవా పెనిన్సుల పాయింట్ దగ్గరకు వచ్చేసాము. ఆ కార్నర్ అంతా కూడా మంచి వ్యూ ఉంటుంది, అదే అన్నమాట ప్యాసేజ్ బాల్బోవాకి. సో క్యాటిలినా ఐలాండ్కి వెళ్ళచ్చు, అక్కడికి పెద్ద పెద్ద షిప్లు అంతా కూడా అక్కడ నుంచి అక్కడ ద్వారానే వెళ్తాయి. లెట్స్ గో అండ్ సీ. ఓకే లెట్స్ కమ్. వావ్ ఎంత అమేజింగ్ ఇల్లు, అసలు ఆ ఇల్లు అసలు ప్లెజెంట్ వాటర్ అసలు. లెట్స్ వాక్ అండ్ ఎక్స్ప్లోర్ ద సరౌండింగ్స్. ముందర కుదిరితే ఆ రాళ్ళ పైన కూడా నడుద్దాము. అది బాగా అలసిపోతాము, బట్ ట్రై చేద్దాం. వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయంటే లోపల కెల్పు అసలు ఇంకా మొత్తం చేపలు పడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా అసలు ఫిషింగ్ ట్రై చేస్తుంటారు. హాయ్ హలో హాయ్ హౌ ఆర్ యూ? యు షుడ్ గెట్ లాట్ ఆఫ్ ఫిష్. వీళ్ళకి కూడా అర్థమైపోయింది నేను యూట్యూబర్ అనేసి. వావ్
సో ఇది వచ్చేసి ప్యాసేజ్. సో పెద్ద పెద్ద షిప్స్ ఓషన్ నుంచి లోపలికి రావాలి అనుకున్నట్లయితే సో ఇదే దారి అన్నమాట. సో ఇక అటుపక్క చూడవచ్చు, అటుపక్క ఫుల్ రాళ్ళు వేసేసారు, ఇటుపక్క కూడా ఫుల్ రాళ్ళు వేసేసి ఉంటారు. ఐ థింక్ వాటర్ ఫ్లో కొంచెం తగ్గడానికి అనుకుంటున్నాను. సో షిప్స్ అన్నీ కూడా లోపలికి వచ్చేసి అక్కడ డాక్ అవుతాయి. రాళ్ళంతా అసలు ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు కానీ ఇంత పెద్ద రాళ్ళు. వ్యూ అయితే అద్భుత, ఎంజాయ్ చేయండి. ఇక్కడ నుంచి మనం చూస్తే చాలా దూరంగా మనకు పియర్ కనిపిస్తుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు మనం చూసినటువంటి పియర్ అది. సో ఇక్కడ నుంచి చూసారా, సో అదే పియరు. సో పియర్ నుంచి ఇక్కడ మనం పెనిన్సులా పాయింట్ దగ్గరకు వచ్చాము. ఓకే, లెట్స్ గో బ్యాక్ టు కార్. అసలు చిన్న చిన్న పిల్లలు కూడా ఈజీగా నడిచి వచ్చేస్తున్నారు. సూపర్, ఓ సూపర్. Bye bye Balboa village, we are going to island. So ఇప్పుడు మనం వచ్చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము ఆ ఫెర్రీ తీసుకొని. ఈ ఫెర్రీ తీసుకొని జస్ట్ 3 cars మాత్రమే అలౌడ్ అనమాట ఫెర్రీలో. సో ఆ తర్వాత కొంచెం ప్యాసింజర్స్ కూడా ఉంటారు. సో ఈ 800 feet ట్రావెల్ చేసి బాల్బోవా ఐలాండ్కి వెళ్ళబోతున్నాం. లేకి వచ్చేసాం. లెట్స్ ఎక్స్ప్లోర్ ద స్ట్రీట్స్ ఆఫ్ బాల్బోవా ఐలాండ్. సో ఇది వచ్చేసి శాన్ ఫ్రాన్సిస్కో కంటే కూడా ఎక్కువ డెన్సిటీ ఉన్నటువంటి ప్లేస్ అంట. సో శాన్ ఫ్రాన్సిస్కోలో అన్న తక్కువ మంది జనాలు ఉంటారు, కానీ ఈ ఐలాండ్లో దానికంటే ఎక్కువ మంది ఉన్నారు అని చెప్తున్నారు. లెట్స్ గో సీ దట్. ఇంకా మీరు చూడొచ్చు ఇల్లులు, ఒక్క ఇంచు కూడా ఖాళీ లేకుండా మొత్తం కట్టేశారు. అసలు బాల్బోవా ఐలాండ్ ఎట్లా ఫామ్ అయింది అనేసి వెతుకుతుంటే, జస్ట్ మనం షిప్పులకి హార్బర్లకి డ్రెడ్జింగ్ చేస్తారు కదా, ఇసుక అంతా లోడ్ వేసి షిప్పులు రావడానికి చేస్తారు. ఆ ఇసుక తిన్నెలంతా ఒక చోట పోస్తే అది ఫైనల్గా ఒక ఐలాండ్ లాగా తయారైందంట.
అంటే మీకు అర్థం చేసుకోవచ్చు ఎంత లోడ్ ఉంటారు. సో అట్లా అందుకే దీన్ని మ్యాన్ మేడ్ ఐలాండ్ అని కూడా అంటారు. ఇక్కడ పార్కింగ్ దొరకడం కూడా కష్టమే, అన్ని స్ట్రీట్లు ఫుల్ అయిపోయినాయి. కొంచెం దూరం ఎదుగుదాం, ఇంకా తప్పదు. వావ్, నైస్ యాంటిక్ కార్, చాలా బాగుంది. బాల్బోవా క్యాండీ షాప్, ఇంకా కుప్పలు కుప్పలుగా క్యాండిల్ పూసి అమ్ముతున్నారు. మన రాయల్ వారి కాలంలో వీధుల్లో కుప్పలు కుప్పలుగా వజ్రాలు పూసి అమ్మేవాళ్ళంట, ఇక్కడ కుప్పలు కుప్పలుగా క్యాండీలు. ఇది వచ్చేసి మెరైన్ అవెన్యూ. సో ఈ స్ట్రీట్లో ఇటుపక్క అటుపక్క ఫుల్ ఇంకా బిజినెస్లు ఉంటాయి. ఇంకా బాగా బిజీ స్ట్రీట్, రెస్టారెంట్లు, బార్లు, ఇంకా జనాలు ఫుల్ నడుస్తుంటారు. ఇంకా కార్లు అయితే చెప్పాల్సిన పని లేదు, ఓపెన్ టాప్ కార్లు, పాష్ పాష్ కార్లు. చర్చ్ చాలా బాగుంది. ఆ పెయింటింగ్ పెయింటింగా లేకపోతే ఏంటో తెలియదు, బట్ బాగుంది. కోవిడ్ టైం వల్ల కొంచెం స్ట్రీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి, కానీ లేకపోతే అసలు ఈ స్ట్రీట్లన్నీ ఫుల్ బిజీ ఉంటాయి. ఇసుకేస్తే రాళ్ళంత జనాలు. సమ్మర్ టైంలో అయితే ఇంకా పీక్ సీజన్ అన్నమాట, ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉంటారు. ఇది కూడా రెంటల్ షాపు, ఇక్కడ సైకిళ్ళు కూడా రెంటల్ దొరుకుతాయి. ఇంక ఇట్లాంటి ప్లేసెస్లో మోస్ట్ ఫేమస్ వచ్చేసి ఆర్ట్ గ్యాలరీస్ అన్నమాట, బాగా పెయింటింగ్స్ వేసి అమ్ముతుంటారు. బాగున్నాయి, ఏదో సేల్లో ఉన్నాయి, కానీ పాత పడిపోయినట్టున్నాయి, ఇంక అందుకే సేల్ వెళ్ళినారు. సో ఇప్పుడు మనం వచ్చేసి బాల్బోవా ఐలాండ్ చుట్టూ ఉన్నటువంటి వాక్వే పైన ఉన్నాము. సో మెయిన్ స్ట్రీట్ ఒకటి ఉంటుంది, ఆ మెయిన్ స్ట్రీట్ని మెరైన్ అవెన్యూ అంటారు. ఆ మెరైన్ అవెన్యూలో మనం ఒక లెఫ్ట్ తీసుకున్నామన్నా రైట్ తీసుకున్నామన్నా ఆ వాక్వేకి వెళ్ళిపోతాం అన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ ప్రైవేట్ హోమ్స్, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రైవేట్ షిప్స్, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ డెక్ ఉంది. సో ఈ ఐలాండ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రైసెస్ వచ్చి చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈ హోమ్స్. సో అంత ఎక్స్పెన్సివ్, కానీ ఐలాండ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఇప్పుడు మనం వాక్వే కొంచెం చూసాము. సో ఇప్పుడు వెళ్ళేసి మనం మెరైన్ అవెన్యూలో ఇంకొన్ని షాప్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాము. అదే తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి ఫెర్రీలో అయితే వచ్చాం మనం ఇక్కడికి రావడం అయితే. సో కానీ మనం ఈ ఐలాండ్లోకి ఎంటర్ అయ్యడానికి టూ వేస్, ఒకటి వచ్చేసి ఫెర్రీ, ఇంకొకటి వచ్చేసి కాంక్రీట్ బ్రిడ్జు. సో ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఆ కాంక్రీట్ బ్రిడ్జ్ని కూడా చూపిస్తాను. అలానే ఫ్రోజన్ బనానా కూడా ఇక్కడ చాలా ఫేమస్, అక్కడ ఒక షాప్ ఉంది, ఆ షాప్లో కూడా మనం ఫ్రోజన్ బనానా టేస్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో ఎంజాయ్. మీరు రైట్ సైడ్ చూడొచ్చు, జనాలు స్టాండప్ ప్యాడ్లింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మేబీ నేను కూడా ఒకసారి ట్రై చేయాలి. ఐ థింక్ ఈ సమ్మర్ సీజన్లో ట్రై చేస్తా తప్పకుండా.
How are you guys? Very well. Hi. You're on Balboa Island, and it's always wonderful on Balboa Island. The best. And nice that you're here. Welcome. Thank you so much. Are you visiting? Yeah. Just visiting? Yeah. We live in Irvine, so just wanted to take you around. Oh. Like, I never walked down this walkway before. You can walk all the way around. Because you're on all the way around, and you'll end up here. You'll awesome. End up in the We're going to stand here and wait for you. We're not moving. Nice Thank you so much. Nice to see you. And are we recorded or no? Yeah, I'm recording. Yeah. Okay. So the whole family, nice to see you. Thank you so much. Happy New Year. Hope this year is better than last year. I know. We will get out of this COVID-19 soon. Yes. Nice to see you. Thank you. Yeah. Bye. అసలు ఏజ్ ఎక్కువైనా కానీ ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారంటే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఇంకా రికార్డ్ చేస్తున్నాం అంటే ఇంకా ఫుల్ మాట్లాడుతున్నారు. సీన్స్ వాళ్ళు ఈ ఐలాండ్లోనే ఉంటారనుకుంటా. ఇంకా బాల్బో ఐలాండ్ అంటే పొగిడింది. ఓ బ్యూటిఫుల్ ప్లేస్, ప్యారడైజ్కి వచ్చారు, ఎంజాయ్ చేయండి, ఇక్కడే ఉంటారా లేదు పక్కనే ఉంటామంటే ఓ మీరు వెళ్ళి చుట్టూ నడిచేసరండి, మేము ఇక్కడే ఉంటాము అన్నా. సరే సరేలే మేము వెళ్తాము అంటే ఓకే బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు బ్యూటిఫుల్ కపుల్. ఈ ఐలాండ్ చుట్టూ మొత్తం నడవాలంటే ఐ థింక్ ఒక 1 అవర్ అన్న పడుతుంది. ఇప్పటికైతే మనకు టైము లేదు, ఎనర్జీ కూడా లేదు, తెల్లవారుతో నుంచి బాగా అలసిపోయాం. సో ఇంకో 4 అడుగులు వేసేసి వీ విల్ రిటర్న్. సో ఇప్పుడు మనం చూస్తున్నదే ఈ ఐలాండ్లోకి ఎంటర్ అవ్వడానికి ఇంకొక వే, అదే కాంక్రీట్ బ్రిడ్జ్ ద్వారా. సో మెయిన్ ల్యాండ్కి ఐలాండ్కి ఎంటర్ అవ్వడానికి మాత్రం పెద్ద దూరం అయితే కాదు, జస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక 300-400 ఫీట్ ఉంటుంది. అదే ఇంకో వే అయితే ఫెర్రీలో అయితే ఒక 800-900 ఫీట్ ఉండొచ్చు. ఒకసారి బ్రిడ్జ్ పైకి కూడా వెళ్ళేసి చుట్టూ ఎట్లుందో చూసేసి వచ్చేద్దాం. ఓకే లెట్స్ గో బ్యాక్ టు మెరైన్ అవెన్యూ. అమ్మా నడుస్తూ నడుస్తూ ఆయాసం వస్తుంది. లోలా సోప్, లైలా సోప్ సబ్బులన్నీ అసలు డోనట్ షేపులు, కప్ కేక్ షేపులు ఉన్నాయి. సబ్బవరం పిల్ల మేము సబ్బులలో ఇంకా చూడ్డానికి బాగుంటే లోపలికి వచ్చాము. ఈ ఐటమ్స్ అన్నీ టర్కీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారంట. చాన్లియర్స్, సో మెనీ కలర్స్ ప్లేట్స్, చిన్న చిన్న స్పూన్స్, స్పూన్ రెస్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. వచ్చేసింది వచ్చేసింది మనకు కావాల్సిన ఫ్రోజన్ బనానా. సో 1945 నుంచి ఈ ఫ్రోజన్ బనానా షాప్ ఉందంట. అమ్మో ఓకే. ఇప్పటికైతే మనం ఈ స్ట్రీట్ అంతా నడిచేసి ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఒక ఫ్రోజన్ బనానా తినేసినామంటే కేల్ కథమ్ దుకాన్ బంద్. సో ఈ స్ట్రీట్లోనే ఒక ఓపెన్ మ్యూజియం కూడా ఉంది, జస్ట్ ఫ్రీ అంట. వెళ్ళి ఒక లుక్ వేద్దాం.
మనం ఎక్కడైనా ఇట్లాంటి టూరిస్ట్ స్పాట్స్కి వెళ్తే మీరు మ్యూజియంస్ చూడండి, ఆర్ట్ మ్యూజియంస్ చూడండి, అట్లీస్ట్ ఒక మనకు ఒక ఐడియా వస్తుంది. చాలా వరకు ఇట్లాంటి ఆర్ట్ మ్యూజియంస్ లేకపోతే మ్యూజియంస్ ఫ్రీయే ఉంటాయి, మన మనకు అదో అడ్వాంటేజ్. ఓకే చలో చలో, ఒక్కోసారి వీడియో తీయాలంటే పర్మిషన్ అడగాలి. సో ఇక్కడ పర్మిషన్ అడిగితే యా తీసుకోవచ్చు అన్నారు. ఓకే, చిన్న జస్ట్ ఒక బిల్డింగు, ఆ బిల్డింగ్లో జస్ట్ బ్లాక్స్ డివైడ్ చేసి ఈ బాల్బోవా ఎప్పుడు కట్టారు, బాల్బోవా ఎందుకు స్టార్ట్ అయింది, బాల్బోవా ఐలాండు, సో డ్రెడ్జింగ్ ఎందుకు చేశారు అని చెప్పేసి, ఎట్లా ఈ దాన్ని రియల్ ఎస్టేట్గా బిజినెస్గా కన్వర్ట్ చేశారు. ఫస్ట్ కొంచెం చిన్న చిన్న బ్లాకులు అమ్మారంట, ఆ తర్వాత కొంచెం పెద్దిల్లు కట్టాలనుకునే వాళ్ళు ఆ రెండు బ్లాకులని కంబైన్ చేసుకోవడం, లేదా పక్కన వాళ్ళ దగ్గర ఇంకో బ్లాక్ అర్థం తీసుకోవడం అట్లంతా చేసుకున్నారు. ఇప్పుడైతే ఐలాండ్లో ఒక్క చిన్న ప్లేస్ కూడా ఖాళీ లేదు, మొత్తం ఫుల్లీ ఆక్యుపైడ్. 900 ఎకరాల్లో 3000 మంది నివసిస్తున్నారంటే ఆలోచించుకోండి. మామూలుగా కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కో అనేది హైయెస్ట్ డెన్సిటీ ప్లేస్, కానీ దానికంటే ఎక్కువ డెన్సిటీ ఉన్నటువంటి ప్లేస్ బాల్బోవా ఐలాండ్. జోసఫ్ అండ్ క్యారల్ బీక్ షిప్ బాగుంది. ఇక్కడే అప్పే పెవీలియన్ అని చూపించిన కదా, పెవీలియన్ మోడల్ కూడా ఇక్కడ పెట్టారు, ఎందుకంటే అది కాలిఫోర్నియా హిస్టారికల్ ల్యాండ్మార్క్ అంట. సో ఓకే, మ్యూజియం విజిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెనక్కి వెళ్ళిపోయి ఫ్రోజన్ బనానా తినేద్దాం. ఈడు చూడు, వాక్వేలో ఆటలాడుకుంటున్నాడు, థింక్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్ అనుకుంటా. Hey, can I have frozen banana? Yeah. So, I got frozen banana with everything topping and cheesecake with pineapple. మరి వైఫ్ తినిపిస్తే టేస్ట్ ఇంకా రెట్టింపైంది. తెల్లవారితో నుంచి బాగా తిరిగినాం, బాగా కలిసిపోయినాం, మొత్తం చెమటా జిడ్డు అంతా. బట్ ఎనీవే, ఫైనల్లీ ఎంజాయింగ్ ఫ్రోజన్ బనానా, చాలా బాగుంది. సో మీరు కూడా ఎప్పుడైనా బాల్బోవా ఐలాండ్కి వస్తే ఫ్రోజన్ బనానా చాలా ఫేమస్, ఒకటి తిని ఎంజాయ్ చేయండి. ఓకే, ఈ ప్లేస్కి గుర్తుగా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా కొనేసాం. నెక్స్ట్ వీడియోలో నైట్ వ్యూ కూడా పోస్ట్ చేస్తాం, అప్పటి వరకు చూసి ఎంజాయ్ చేయండి. కీప్ వాచింగ్ ఉషాలోకం. బాయ్ బాయ్.